మహానుభావుడు జీవిత అనుభవాన్ని కాచి పోసి దాన్ని తన రచనలో అద్భుతంగా సమాజానికి అందించినటువంటి మరి భర్తృహరి మరో శ్లోకాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాము. ఎంత బాగా చెప్తారంటే, యావస్వస్థమిదం శరీరం, ఈ శరీరం స్వాస్థ్యం కాకముందు అంటే అస్వస్థతకు గురి కాకముందే, అంటే నీ చేతిలో లేకుండా అది పూర్తిగా అధీనలోకి అధీనం కోల్పోక మునిపి, అదేవిధంగా శరీరం అరుజం, రుజం అంటే తెలుసు కదా వ్యాధి, తర్వాత యావచ్చ దూరే జర, అలాగే ముసలితనం రాకముందే, వ్యాధుల బారిన పడకముందే, యావచ్చ ఇంద్రియ శక్తి అప్రతిహత, ఇంద్రియాల శక్తి కోల్పోకముందే, యావత్ క్షయో ఆయుష, అలాగే ఆయుష్ క్షీణించిపో ఆయుష్ వచ్చి శరీరం పోకముందే, ఆత్మశ్రేయస్సి తావది ఏవ విదుషా కార్య ప్రయత్నో మహాన్. మహానుభావులైన వాళ్ళు ఎలా చేస్తారు అంటే, ఇదిగో ఇలా చేస్తారట, యావత్ అస్వస్థమి శరీరం రుజం, అందువలన జబ్బులతో శరీరము అస్వస్థత కాకమునిపే, అదేవిధంగా యావచ్చ దూరే జరా ముసలితనం రాకముందే, యావచ్చ ఇంద్రియ శక్తి అప్రతిహత పూర్తిగా ఇంద్రియాలన్నీ శక్తిహీనములై కాక మునిపే అవ్వకముందే, యావత్ క్షయో ఆయుష, ఆయుష్ కూడా రాకమునిపే, ఆత్మశ్రేయస్సు తావదేవత్, తన శ్రేయస్సు కోసం ఆత్మశ్రేయస్సు అంటున్నాడు అందులో. అందువలన తాను ఏం చేయాలో, ఏది తనకు శ్రేయస్సునిస్తుందో అటువంటి దాన్ని విదుషా కార్య ప్రయత్నో మహాన్, విదుష చాలా తెలివితేటలతో ఆ ప్రయత్నం పూర్వకంగా మహానుభావులు దాన్ని సాధిస్తారు. ఏంటంటే అదొక్కటి ఆధ్యాత్మిక మార్గం. సందీప్తే భవనేతు కూపఖననం ప్రత్యుద్యుమ్మన కీదృశ, అటువంటి సాధన ముందు, నువ్వు సాధించేటువంటి దాని ముందు ఈ భవనాలు లేకపోతే కూపఖననాలు అంటే ఈ నూతులు దవ్వటం, గోతులు దవ్వటం, పుణ్యకార్యాలని అర్థం అన్నమాట. ఇవన్నీ కూడా కీదృశ, ఎటువంటి అసలు సాధించాల్సిన ఆత్మవిద్యను సాధించగలిగినప్పుడు, అది కూడా నీకు అన్నీ ఓపిక ఉడికిపోకముందే ఇవన్నీ సాధించగలిగితే ఈ మిగిలిన ప్రయత్నాలన్నీ కూడా వృధానే కదా. అందువల్ల ఏది సాధించాలో అది సాధించు అని చెప్పి చెప్తున్నారు. నిజంగానే అదే సాధించినటువంటి భక్తుల గురించి, అది సాధించినటువంటి మహాజ్ఞానుల గురించి ఈ వెలుగుదారుల్లో ప్రతిరోజు ఒక్కొక్క చరిత్ర మనం చెప్పుకుంటూ వస్తున్నాము. రోహిదాస్ కథ అయిపోయింది కనుక ఈరోజు మరొక వెలుగుదారి గురించి మనం చర్చించుకుందాము. ఆయన పేరు జోగా పరమానంద. ఈయన కూడా మహారాష్ట్రలో ఒక మహాభక్తుడు, ఈయన పాండురంగ స్వామి భక్తుడైన ఈ జోగా పరమానంద గురించి ఈరోజు మాట్లాడుకుందాము. శంకరాచార్య శ్లోకం ఇక్కడ మరొక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. జోగా పరమానందని గురించి చెప్పుకునేటప్పుడు, అగ్రే వహిని పుష్టే భాను, రాత్రో చువుక సమర్పిత జాను, కరతల భిక్ష తరుతల వాస, తదపిన ముంచతి ఆశాపాస. అందువలన ఎంత నియమ నిష్ఠలతో తపో ధ్యానాలు చేసినప్పటికి కూడా ఎక్కడో ఒక చోట సూక్ష్మ స్థితిలో మనలో ఉండేటువంటి వికారాలు, చపల చిత్తము, ఆ చంచలమైనటువంటి ఆ మనస్సు లాగి పడేస్తూనే ఉంటుంది అని గతంలో కూడా మనం చెప్పుకున్నాము. అదేవిధంగా అగ్రే వహిని పుష్టే భాను, ముందు అగ్నిదేవుణ్ణి పంచాగ్నులు రగులుచుకొని వాటి మధ్య కూర్చొని, అలాగే మండేటువంటి మండు వేసవిలో సూర్యుడినే చూస్తూ, ఆ మధ్యాహ్న కాలం కన్నార్పకుండా సూర్యుడిని చూస్తూ అంత కఠినమైన తపస్సు ఆచరించినప్పటికీ కూడా, రాత్రిపూట భయంకరమైన చలిలో మరి ఏమాత్రం దుప్పటి కప్పుకోకుండా ఆరు బయట కూర్చొని చుబుక సమర్పిత జాను, మోకాటి మీద చెయ్యి పెట్టుకొని మరి అదేవిధంగా చుబుకాన్ని పట్టుకొని అంటే ఆ విధంగా ఉండి దీక్ష చేసినప్పటికి కూడా, ఒక సాధన చేసినప్పటికి కూడా చలిని లెక్క చేయకుండా, వర్షాల్లో మునిగిపోతూ కూడా చేసినప్పటికి కూడా, ఏం చేసినా ఎక్కడో ఒక చోట ఇది మాత్రం మనిషిని వెనక్కి లాగుతూనే ఉంటుంది. అందువలన ఈ ఏం చేసినా సరే అప్పటికప్పుడు దొరికిన ఆహారాన్ని అరచేతిలో పెట్టుకొని తిని, అంటే ఏ భోగాలు లేకుండా, తర్వాత తనకంటూ ఆస్తులు లేకుండా, అప్పటికప్పుడు ఏ చెట్టు క్రిందో నిద్రపోయినా, అట్లాంటి సర్వసంగ పరిత్యాగం చేసినప్పటికీ
ఎక్కడో చోట ఆశకి లోబడతాడంటానికి మనకి ఈ కథ ఉదాహరణగా వస్తూ ఉంటుంది. జోగా పరమానంద నిజానికి ఎంత గొప్ప భక్తుడు, మహాభక్తుడు అయినప్పటికీ అతనికి ఒక చిన్న ప్రలోభం మళ్ళీ అతని భక్తి నుంచి ఏ విధంగా అతని మార్గం నుంచి తప్పించిందంటానికి ఈ కథ మనకి ఉదాహరణగా ఉంటుంది. ప్రపంచానికి ఎంతో దూరంగా ఏ సుఖాలంటకుండా జీవనం సాగిస్తున్నటువంటి యోగులకు కూడా ఆశ ఉంది అంటే ఇక సాధారణ మానవుడి పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా ఈ శ్లోకం ఉదాహరణగా ఉంటుంది. నిరంతరం ఆ ప్రవాహంలో మునుగుతూ తేలుతూ మరి అతడి దౌర్భాగ్యం ఏది ఎక్కువ తీసుకుపోతే అటే పోతూ ఉంటుంది ఈ మనసు పరిస్థితి కూడా. ఎక్కడో మనస్సు ఎంత సూక్ష్మస్థాయిలో పనిచేస్తుంటుందో అనేక యోగుల చరిత్రలు కూడా మనం పరిశీలించాము. ఎంత అదుపులో పెట్టాలన్నా ఎక్కడో చోట దాని ఉనికి సర్వసౌఖ్యాల్లో తేలటానికి దాని ఉనికి ప్రస్ఫుటం అవుతూనే ఉంటుంది. మళ్ళీ కోరికల ప్రవాహం అయిపోయి తీసుకుపోతూనే ఉంటుంది. అందుకని ఆశ్రమ జీవితాలు గడుపుతున్న యోగులు కూడా ఈ సుఖాల్లో తేలటానికి కారణం అదే అంటారు శంకరాచార్య. నిజానికి అవి అక్కర్లేదు, కానీ వాళ్ళకి అన్నీ కావాలి. ఈరోజు అన్నీ వదిలిపెట్టిన వేమనయోగి జీవన సరళినే కబీర్దాస్ శిష్యురాలు తప్పుబట్టింది కదా, అది మనం గతం కబీర్దాస్ చరిత్రలో మనం చెప్పుకున్నాము. కనుక మనస్సు చేసేటువంటి చేష్టలు నిర్వచించటం అనేది ఎంతో కష్టమైనటువంటిది. ఎంతో నియమవంతుడిని సైతం కూడా ఎక్కడో చోట అది బలహీనపరుస్తూ ఉంటుంది. పతితుణ్ణి చేస్తుంది, యోగ భ్రష్టుణ్ణి కూడా చేస్తుంది. దాని విన్యాసాలు అనంతమైనటువంటివి, ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి దాని అనుభవాల సారం అది తీసుకొని వస్తూనే ఉంటుంది. ఈ మనస్సు చేసిన గారడీలో బురిడి పడ్డటువంటి మహాత్ములు తర్వాత ఎంతోమంది ఉన్నారు. తిరిగి తన తప్పు తెలుసుకొని ఆ మార్గాన్ని యథాతథంగా మార్చుకొని మళ్ళీ తిరిగి వెలుగుదారిలోకి నడిచినటువంటి మహనీయులు ఉన్నారు. కనుక అటువంటి మహనీయుడి జీవిత విశేషమే ఈ జోగా పరమానంద. ఆయన జీవితాన్ని గురించి మనం తెలుసుకోగలిగితే స్పష్టంగా మనం చేసేటువంటి తప్పులను కూడా ఏ విధంగా మనం సరిచేసుకోవచ్చో దానికి ఒక ఆధారం లభిస్తుంది. అటువంటి ఒక మహాభక్తుడు మహారాష్ట్ర బర్సీ అనేటువంటి గ్రామంలో మరి మంచిగా ఒక చిన్న కుటుంబంలో జన్మించాడు. ఊరికి విసిరేయబడ్డటువంటి ఆ కుటుంబంలో అతని తండ్రి తాత వాళ్ళు కూడా భక్తి సాంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ వృత్తి ఏంటంటే నూనె తీయటం వాళ్ళ వృత్తి, తెల వృత్తి, తైల వృత్తి అంటారు దాన్ని. అంటే గానుగ ఆడించి నూనె తీసేటువంటి ఆ వృత్తి. ఆ కుటుంబంలో పుట్టాడు ఇతను జోగా పరమానంద అని చెప్పి ఒక్కడే కొడుకు తండ్రికి. చిన్నప్పటి నుంచి ఇతనికి ఆ భక్తి సాంప్రదాయం అలవాటు పడింది, దాంతోపాటు వృత్తి కూడా అలవాటు పడింది. కాలక్రమంలో తాత తండ్రి ఇద్దరూ మరణించారు. ఇతను యువకుడయ్యాడు కానీ ఇతనికి పెండ్లి మీద ఇచ్చలేదు. ఎప్పుడూ పాండురంగస్వామి నామస్మరణతోనే కాలం గడుపుతూ జీవనోపాధి కోసం తన తాత తండ్రులు ఇచ్చినటువంటి ఆ గానుగ వృత్తిని తీసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. ఈ విధంగా ఈ తల్లిదండ్రులు మరణించిన తర్వాత వివాహ విషయంగా పాపం అతన్ని అడిగిన వాళ్ళు కూడా లేరు. ఎవరు పెళ్లి చేసి ఇంట్లో వాళ్ళు అడుగుతారు, కానీ బయట వాళ్ళకి ఏం పని. అందువల్ల ఇంకా అసలు పెళ్లి మీద ధ్యాసే లేకుండా అయిపోయింది. అందుకని రోజులో కొంత భాగాన్నేమో తన పొట్ట కోసం, మిగిలిన సమయం అంతా కూడా దైవారాధన కోసం ఈ విధంగా సమయాన్ని కేటాయించుకొని గడుపుతూ ఉన్నాడు. క్రమం తప్పకుండా భగవద్గీతను చదవటం అలవాటు చేసుకున్నాడు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ కురు క్రియతే తస్యయమే ననచర్చ అనేది ఈ జోగా పరమానంద జీవితంలో ఎంత నిజమవుతుందో మనం ముందు ముందు తెలుసుకుందాము. అందువల్ల ఈయన నియమం ఏమిటంటే భగవద్గీత 700 శ్లోకాలు చదవాల్సిందే ప్రతిరోజు కూడా. ఆ విధంగా ఎదురుచ్చో లాభ సంతుష్టి అనే రకంగా పూర్తిగా ఎదురుచ్చో లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమహ సిద్ధావ సిద్ధోచ కృత్యాపి నా నిబద్ధతే అనే సూత్రాన్ని కట్టుబడి నడుచుకుంటూ ఉన్నాడు ఆయన. వచ్చిన దాంతో సంతృప్తి చెందేవాడు, సుఖదుఖాలకి అతీతంగా వ్యవహరించేటువంటి వాడు, మాత్సర్యం లేనివాడు,
తర్వాత ఫలం యొక్క ప్రాప్తాప్రాప్తాలను గురించి ఆలోచించని వాడు, వాటి ఎందు సమబుద్ధి కలిగినటువంటి వాడు, ఏ కర్మ చేత కూడా బంధించబడడని చెప్పి మనకి భగవద్గీత చెప్తా ఉంది. అది పూర్తిగా ఇతని విషయంలో రుజువైంది. ఆ విధంగా అదే ఆచరణలో ఆయన జీవితం గడిచిపోతూ ఉంది. అందులో భగవద్గీతను ఆశ్రయించాడు. అదేమన్నా సామాన్యమైన వృక్షమా? అశ్వత్థ వృక్షం అది. మహావృక్షాన్ని ఆశ్రయించినటువంటి ఈ భక్తుడి కొరతే ఉంటుంది. చాలా సంతుష్టిగా సంతృప్తికరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నాడు. యోగాలో పాండురంగ భక్తి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, విపరీతమవుతోంది. అది ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే ఇతని భక్తి కూడా ఒక విపరీతమైన చర్యలకు దారితీసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎట్లా అంటే అతని ఇంటి నుంచి రోజు కూడా గుడిదాకా భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక్కొక్క శ్లోకం చదవటం, ఆ తర్వాత ఒక్క సాష్టాంగ నమస్కారం చేయటం, మళ్ళీ లేవటం, మళ్ళీ ఇంకో శ్లోకం చదవటం, మళ్ళీ ఒక సాష్టాంగ నమస్కారం చేయటం, ఈ విధంగా 700 శ్లోకాలు చదువుతూ 700 సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఆ పాండురంగస్వామి ఆలయానికి వెళ్ళేవాడంటే ఎటువంటి భక్తి అది! ఎంత భక్తిలో పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోయింది అతని స్థితి చెప్పాలంటే. ఆ గుడికెళ్ళేసరికి ఈ విధమైనటువంటి నమస్కార ప్రక్రియలో అది మండే ఎండైనా సరే, ధారగా గురిసే వర్షమైనా సరే, ప్రకృతి విపరీతాలు ఏమీ కూడా ఇతని మరి అభ్యంతరపరచలేకపోయాయి. ఆ విధ అంత నిర్విఘ్నమైనటువంటి తపస్సు కంటే కూడా ఇంకా ఎక్కువగా ఇతని ఈ క్రియ సాగుతూ ఉండేది, ఈ భక్తి క్రియ అనేది. ఒక్కొక్కసారి అతని బట్టలు మొత్తం కూడా బురద అంటుకొని ముఖము బట్టలు అంతా కూడా నిండిపోయి వెళ్ళేవాడు గుడికి. ఒక్కొక్కసారి చీలికలు పీలికలయ్యి ఒంటి మీద దుస్తులంతా గాయాలయ్యి చేతులకి కాళ్ళకి ముఖానికి డోక్కుపోయి ఆ విధమైన రక్తం కారుతూ ఆ విధంగా వెళ్ళేవాడు. ఈ పరిస్థితి చూసి పాపం పక్కనున్న వాళ్లే తట్టుకోలేకపోయేవాడు. ఏమిటి జోగ, ఎందుకు ఈ పరిస్థితి నీకు? భగవంతుడు ఏ విధంగా పూజించిన భక్తి ప్రాధాన్యత తప్ప ఇవి చేస్తేనే భగవంతుడు ఆనందిస్తాడని అనుకుంటున్నావా? ఇంత విపరీతమైన క్రియలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి పాపం పక్కవాళ్ళు మందలిస్తుండేవాళ్ళు. అయినా సరే అతను ఏమీ పట్టించుకునేవాడు. ఆ భక్తి పారవశ్య స్థితి అతను. ఏ ఒక్కరోజు ఆ విధంగా చేయకపోతే తన జీవితం లేదనుకునేవాడు. అంత నియమబద్ధమైనటువంటి జీవితంలో అది కొంతమంది ఏమి వినోదంగా వీడు మూర్ఖుడు, వీడు మూఢభక్తి, పాండురంగ స్వామినికి దిగొస్తాడంటే అని తేలిగ్గా మాట్లాడుతుండేవాళ్ళు కొంతమంది. మరికొంతమంది ఏమో సానుభూతి చూపిస్తుండేవాడు. పాపం పిచ్చివాడు, చెప్పడానికి అమ్మ అబ్బ లేరు, కనీసం పెళ్లి చేసుకుంటే భార్య అయినా వారించుండేది, ఇంత విపరీతం భక్తిలో ఎక్కడా చూడలేదని చెప్పి కొంతమంది ఏమో సానుభూతి చూపిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా క్రమం తప్పకుండా సాగిపోతూ ఉంది ఈ భక్తి విధానం. యోగాకేమో ఎంతో సంతృప్తి, సంతోషం. సాయంత్రం ఇంటికి వచ్చి కాస్త వండుకున్న అన్నం తిని పాండురంగ అనుకుంటే అమ్మయ్యా ఈ రోజుకి నా భక్తి నియమం క్రమం తప్పకుండా చేయగలిగాననే సంతృప్తితో నిద్రించేవాడు. ఈ విధంగా ఈ 700 శ్లోకాలు సాష్టాంగ నమస్కారాలు పూర్తి చేసుకొని ఆలయంలో ప్రవేశించగానే యోగాకేమనిపించేది అంటే పాండురంగ స్వామి చిరునవ్వుతో దర్శనమిచ్చినట్టు అనిపించేది ఆయనకి. అంటే నువ్వు చాలా మంచి పని చేస్తున్నావురా, నా కోసం ఇంత కష్టపడుతున్నావని స్వామి చిరునవ్వుతో చక్కగా ఆహ్వానం పలికినట్టు అనిపించి ఆనందపడిపోయేవాడనమాట. ఆ సుందరమైన స్వామి ముఖారవిందాన్ని తనివి తీరా చూసుకొని కాసేపు భక్తితో గానం చేసి అక్కడ తిరిగి ఇళ్ళు చేరుకునేవాడు. అంతేకాదు తన లోపలే కాదు వెలుపల కూడా సమస్తంలో పాండురంగుడు నిండిపోయి తనతో సహజీవనం చేస్తున్నట్టుగానే అనిపించేది. ఒక్కొక్కసారి తనకు ఎదురుపడ్డ వ్యక్తుల ముఖాల్లో కూడా పాండురంగ స్వామి కనిపించేవాడు. నిజమైనటువంటి స్థితి అది నిజంగా కూడా. అట్లా ఒక అదొక రకమైన ఉన్మాద స్థితి అనేమో వాళ్ళు అంటారు, కానీ భక్తి పరాకాష్ఠ స్థితి అనేమో భక్తులు అంటారు. కనుక బయట అందరూ అనుభవించే ప్రపంచం అతనికి కనిపించదు అసలు నిజానికి. ఎక్కడ ఏమి సుఖాలున్నాయో, ఏమి ఆనందాలున్నాయో అతనికి అది వంట పట్టట్లేదు. తన ఆనంద స్థితిలోనే తను ఉంటూ ఉన్నాడు. అతనికి కనిపించే స్వామి దర్శనం మిగిలిన వాళ్ళకి అర్థం కాదు కూడా. యోగా భక్తి రోజు రోజుకి తీవ్ర స్థాయికి చేరింది. స్వామికి భిన్నంగా బ్రతకలేనంటూ స్వామి ముందే విలపిస్తుండేవాడు. స్వామి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని,
కానీ ఉన్నది ఆయనతోనే ఉన్నాడు, లోపల ఆయనే ఉన్నాడు, వెలుపల ఆయనే ఉన్నాడు. ఇదేనన్నమాట. గోపికలు కూడా అంతే కదా, కృష్ణుడు పక్కనే ఉండి కూడా వియోగాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అది ఎక్కువ, అది పూర్తిగా లీనమైపోయినప్పుడు మాత్రమే, ఆత్మ పరమాత్మలో లీనమైనప్పుడు కలిగేటువంటి సంతృప్తి వేరు. ఇప్పుడు ఈ భిన్నంగా శరీరం ఒకటి ఉండటంతో కలిగేటువంటి వ్యధ కూడా వేరుగానే ఉంటుంది ఇక్కడ. అందుకని తను పూర్తిగా ఐక్యం చేసుకోమని పాండురంగ స్వామిని వేడుకునేవాడు, ఏడ్చేవాడు. అతని వేదన భగవంతుడిని కదిల్చింది. కృష్ణుడి కృష్ణాష్టమి పర్వదినంలో ఒకరోజు అతని హృదయంలో శ్రీకృష్ణ దర్శనం జరిగింది. హృదయంలో శరీరము మనస్సు పులకించిపోయినాయి. ఏదో ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందంతో అతడి కళ్ళ వెంట నీళ్లు గారిపోతూ, అంతర్చక్షువులకే గాక బాహ్యచక్షువులకు కూడా దర్శనం కలిగించు తండ్రి అని చెప్పి వేడుకున్నాడు. నిజంగానే కోటి ప్రభా సముచ్చయుడైనటువంటి ఆ పాండురంగ స్వామి అతని జన్మల పుణ్యఫలం పండినట్లుగా ఒకరోజు ఎదురుగానే అతని సాక్షాత్కరించాడు. జోగాకి స్వామి సాక్షాత్కారం లభించింది. అయ్యమ్మా, అంతేకాదు మధురమైన గొంతుతో, జోగా, ఈనాటితో నీ దుఃఖం అంతరించింది, నీలో నిశ్చల భక్తి ఏర్పడింది, ఇక నీ భక్తి రథాన్ని నడిపే సారథి నీకు త్వరలోనే దర్శనమిస్తాడు, కనుక అతని సాంగత్యంతో నీ సాధన ఉన్నత స్థానం చేరుకుంటుందని చెప్పి అదృశ్యమైపోయాడు. భగవంతుడు మనస్సుతో పిలిస్తే దేవుడు రాడా? భక్తుడు మనస్సుతో పిలిస్తే భగవంతుడు రాకుండా ఉంటాడా? అట్లాగే జోగా హృదయం ఆ రోజు నుంచి ఒక పరిపూర్ణమైన స్థితిని చేరుకుంది. స్వామి దర్శనం అతడిలో ఒక దివ్యస్థితిని కలిగించింది. ఒక నిశ్చల స్థితిని అనుభవిస్తున్నాడు. ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందము కలుగుతూ ఉంది. పాండురంగ భజన చేసుకుంటూ ఇల్లు చేరుకుంటున్నాడు. ఇతని దినచర్యకు మార్పు ఏమీ లేదు, అలా జరిగిపోతూనే ఉంది. ఒకరోజు జోగాకు ఒక వార్త తెలిసింది. ఉత్తర దేశం నుంచి బర్సీకి వచ్చి ఒక సాధు పుంగవుడు దివ్యోపదేశం చేస్తున్నాడనేటువంటిది వార్త విన్నాడు. అతని బోధలు అందరూ పరవశం చెందుతున్నారని, పాండురంగుడు చెప్పిన గురువు ఇతడేమోననేటువంటి ఆలోచన ఇతనికి కలిగింది, జోగాకు అనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బహుశా తన సద్గురువు తన కోసమే వచ్చాడేమో అని అనుకుంటూ అక్కడ ఆలయంలో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆలయంలో ఆ మహాత్ముడు కొలువు తీరున్నాడు. గ్రామ ప్రజలంతా అతని దర్శనానికి పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ అతని ముఖంలో ఒక దివ్యమైన కాంతి, పెదవుల మీద చిరునవ్వు, మాటల్లో అమృతం. జోగా హృదయాన్ని అది పరవశింపచేసింది. అతని బోధనలు భక్తి శ్రద్ధలతో చివరిదాకా విన్నాడు. శ్రీకృష్ణు లీలా విలాసాలు, తర్వాత అద్భుతమైన మహిమలను అతడు మధురంగా గానం చేస్తుంటే జోగా పరవశించిపోయాడు. ఇక తన జీవితానికి ఈ భక్తి మార్గమే శరణ్యం అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. సత్సంగం ముగిసింది. జోగా కన్నీళ్లతో వెళ్ళి స్వామి ఆ సాధువు కాళ్ళ మీద పడిపోయాడు. ఆ యతివరణ్యుడి పేరే పరమానందుడు. అందరికీ ఈయనే నిజంగానే. ఎంతమందిని ఆయన పునీతుల్ని చేశాడో మహానుభావుడు ఆ పరమానందుడు. కాశీలో ఉండి సద్గురువు, అదేవిధంగా జ్ఞాని, అలాగే కులమతాలు ఎరుగినటువంటి నిజమైన యతీంద్రుడు ఆ మహానుభావుడు. ఆయన జోగాలోని భక్తి విశేషాన్ని గుర్తించి తన శిష్యుడిగా స్వీకరించాడు. అసలు ఈ కులానికి ఎప్పుడూ ప్రాధాన్యత. రోహిదాస్ గురువు ఆయనే, తర్వాత ఈయన గురువు కూడా ఆయనే. కనుక జోగా వేదాల కన్నా వాదాల కన్నా నామ సంకీర్తనలోనే మోక్షానికి దగ్గర దారి ఉందని ప్రబోధం చేశాడు ఆయనకి. నువ్వు సదా నామాన్ని జపించి ఈ జన్మలోనే భగవంతుని సాన్నిధ్యాన్ని పొందుతావు అని చెప్పి కూడా ఆశీర్వదించాడు. గురుదేవుని దివ్య ప్రబోధం జోగా చెవుల్లో ప్రతిధ్వనించింది. ఇక వర్తకం మీద, అసలు ఈ లౌకిక వ్యవహారాల మీదే అనురక్తి నశించిపోయింది. సదా గురువు ఆదేశంలోనే నడుస్తూ ప్రశాంత చిత్తంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. తన దినచర్య మాత్రం క్రమం తప్పకుండా 700 శ్లోకాలతో మరి పాండురంగ స్వామి ఆలయానికి వెళుతూ సాష్టాంగ నమస్కారాలతో ఆ విధంగా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తూనే ఉన్నాడు. ఈ జోగా పరిస్థితి చూస్తే మనకి ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యం గుర్తొస్తూ ఉంది. భర్తృహరి అనువాదం అది. కౌపీనంబును జీర్ణకంధం అపేక్షాశూన్య భైక్షంబు చింతాపాయంబు వన శ్మశానంబుల నిద్రావాప్తి దుర్వార సద్వ్యాపారంబు ప్రశాంత చిత్తము యోగారూఢీన్ వృత్తి సంక్షేమం సంక్షేపం కలదేని యోగికి త్రిలోక ప్రాభవం వేటికి. నిజంగా అతను అనుభవిస్తున్నటువంటి ఆ పారవస్య స్థితి, ఆనంద స్థితి,
ఏమీ లేకపోయినా చిన్న ఇల్లు, ఏదో బతకటానికి చిన్న వృత్తి, అది కూడా వదిలేశాడు. నిరంతరము కూడా ఆ దైవారాధనలో భగవద్గీత పారాయణ చేసుకుంటూ పాండురంగ స్వామిని సందర్శించుకుంటూ అతడు అనుభవిస్తున్నటువంటి ఆనందం పెద్ద చక్రవర్తికి కూడా దొరకదు కదా. అందుకనే ఎవరికి ఇటువంటి ఆనందం ఉంటుందంటే వాళ్ళకే ఉంటుందట. కౌపీనం శతఖండ జర్జరతరం కంధా పునతాదృశీ నైశ్చింత్యం నిరపేక్ష భైక్ష్యం అసనం నిద్రా శ్మశానేవనే స్వాతంత్ర్యేణ నిరంకుశం విహరణం స్వాంతం ప్రశాంతం సదా స్థైర్యం యోగ మహోత్సవేపి యది త్రైలోక్యరాజ్యేన కిం. ఎంత మంచి శ్లోకం అంటే ఇది. ఇంకా అసలు ఏం కావాలి నిజంగా అతనికి? ఈ ముల్లోకాల్లో ఏది అదే కదా, పులిన మంజుల పులినైక మంజు తరతల్పే సేతోకోపి యతీంద్రహ ఆత్మబోధ వస్తు నిస్తంద్రహ అని చెప్పి ఆత్మవిలాపంలో శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకమే మళ్ళీ గుర్తొస్తూ ఉంది. అందువలన కౌపీనం శతఖండ జర్జరతరం, కేవలం ఒక చిన్న కౌపీనం, అది అది కౌపీనం అంటే గోచిగుడ్డ, దానితోనే జీవితం గడుపుతూ కంధాపున తాదృశి నైశ్చింత్య నిశ్చింతగా ఏ సంపద లేకపోయినా నిరపేక్ష భైక్షమసనం అపేక్ష లేని భిక్ష, యాచన చేసినా కూడా అందులో అపేక్ష ఏమి ఉండదు, ఏదో కాస్త ఆకలికి కడుపు నింపుకోవటం కోసం భిక్షాటం చేసినప్పటికీ కూడా నిద్ర శ్మశానేవనే ఎక్కడో వనాల్లో కానీ లేకపోతే శ్మశానాల్లో కానీ ఎక్కడో చోట పడుకొని నిద్రపోయేటువంటి వాడు స్వాతంత్రేణ నిరంకుశం, ఎప్పుడూ స్వేచ్ఛగా ఎవరిని లెక్క చేయనటువంటి నిరంకుశంగా ఉండేటువంటి విహరణం, అటువంటి ప్రవృత్తి కలిగిన వాడు, విహారం కలిగిన వాడు. స్వాంతం ప్రశాంతం, ఎంత మంచి పదం ఇది. స్వాంతం మనస్సు లోపల ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి స్థితి. స్థైర్యం యోగి, ధైర్యమే అతనికి పగలు రాత్రి లేకపోతే క్రూర మృగాలు మరొకటి ఏమీ లేదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. భయంకరమైన అడవుల్లో తిరుగుతుంటాడు, తర్వాత కొండల్లో తిరుగుతూ ఉంటాడు. అట్లాంటి ధైర్యవంతుడైనటువంటి యోగ మహోత్సవేపించే అట్లాంటి యోగాన్ని ఒక మహోత్సవంగా భావించగలిగిన మహనీయుడికి అసలు ఇక త్రైలోక్య రాజ్యానికి ఈ ముల్లోకాల రాజ్యం ఇస్తానన్నా కూడా ఆయనకు అవసరమా? అది అక్కర్లేదు కదా. అంత ఆనందం ఈరోజు యోగా పరమానంద కూడా అలాగే అనుభవిస్తున్నాడు. ఇళ్ళ చిన్నది వ్యాపారమా, నూనె తీసుకునే వృత్తి, కానీ ఆయన చేసేది భక్తి వ్యాపారమా, అనంతమైనటువంటిది అది. సమయమంతా కూడా పాండురంగ స్వామికి అంకితమైనటువంటి జీవితం అతను. అయినా ఎంత ఆనందంగా ఉన్నాడంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజుకు కూడా దొరికినంత సంతోషంగా యోగా పరమానంద తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఏమైందో విందాము.